Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కుప్పంలో గెలుపుపై జగన్ ధీమా వెనుక కారణం ఇదా. వచ్చే ఎన్నికలలో 175కి 175 అసెంబ్లీ స్థానాలు, 25కి 25 పార్లమెంట్ స్థానాలు గెలవాలని బలంగా కోరుకుంటున్న సంగతి తెలిసిందే. ఆ మేరకు తాను చేయాల్సిందంతా చేశానని, ఇకపై ఉన్న 45 నుండి 50 రోజుల్లో అభ్యర్థులంతా జనాల్లో ఉండాలని, వారికి మన ప్రభుత్వం వల్ల జరిగిన మేలు వివరించాలని, వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పాలని, అదే జరిగితే 175 కన్ఫర్మ్ అని అంటున్నారు జగన్. ఇక ప్రధానంగా మంగళగిరిలో 2019 ఫలితాలు రిపీట్ కావాలని, పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారో కూడా ఇప్పటి వరకు ప్రకటించకపోవడంలోనే విషయం అర్థమవుతుందని అంటున్నారని తెలుస్తున్న నేపథ్యంలో కుప్పంలో మాత్రం భారీ మెజారిటీ సాధించాలని జగన్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల తన పర్యటనలో కుప్పం ప్రజల్లో కొత్త ఉత్సాహం చూసినట్లు జగన్ భావిస్తున్నారని అంటున్నారు. కుప్పంలో జరిగిన బహిరంగ సభలో జగన్ చాలా స్పష్టంగా అన్ని విషయాలు ప్రజలకు వివరించారు. కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు హయాంలో జరిగిన నష్టాన్ని సవివరంగా వివరించారు. ఎన్నో ప్రాజెక్టులను కాలదన్నుకున్నారని అన్నారు. తనకు లాభం వచ్చే పని తప్ప మరేమీ చేయరని తెలిపారు. గత 35 ఏళ్లుగా చంద్రబాబు కుప్పంలో చేయలేనిది గడిచిన 5 ఏళ్లలో తాను చేయగలిగాననే విషయం జగన్ క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో తన వల్ల మేలు జరిగితేనే, మీ కుటుంబాలకు మంచి జరిగితేనే ఓటు వేయమని జగన్ స్పష్టంగా చెబుతున్నారు. ఈ కామెంట్పై విపరీతమైన ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కుప్పంలో సాగునీరు త్రాగునీరుకు సంబంధించి చేసిన పని, చిత్తూరు డైరీ పునఃప్రారంభంతో పాటు ఇంటింటికి జగన్ సర్కార్ చేసిన మేలుల విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా జగన్ తన 5 ఏళ్ల పాలనలో కుప్పం నియోజకవర్గానికి కేటాయించిన మొత్తం నిధులు 1400 కోట్లు కాగా, కుప్పంలో ఉన్న మొత్తం 87,000 పైచిలుకు ఇళ్లలోనూ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన ఇళ్ల శాతం 93.29% ఉందని అంటున్నారు. ఈ సమయంలో ప్రభుత్వ పథకాల వల్ల లబ్ధి పొందిన వారు ఖచ్చితంగా తన వైపే చూస్తారని జగన్ భావిస్తున్నారు. విశ్లేషకుల అభిప్రాయం కూడా అలానే ఉంది. ఇదే జగన్ ధైర్యమని అంటున్నారు పరిశీలకులు. ఇదే సమయంలో మొన్న జరిగిన కుప్పం సభలో మైక్ అందుకున్న జగన్ కుప్పం నియోజకవర్గంలో టీడీపీ హయాంలో 30,000 ఇళ్లకు మాత్రమే పెన్షన్ ఇవ్వగా, వైసీపీ హయాంలో 45,000 కుటుంబాలకు ఇస్తున్నామని చెప్పారు. ఇదే సమయంలో 30,000కు పైగా కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇచ్చామని, వాటితో పాటు ఆసరా, చేయూత, వసతి దీవెన, విద్యా దీవెన, అమ్మఒడి కూడా అందించామని స్పష్టం చేశారు. దీంతో కుప్పంలో వైసీపీ జెండా ఎగరడానికి ఇవన్నీ సహకరిస్తాయని జగన్ భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయంపైనే కుప్పం నియోజకవర్గంలో వైసీపీ ప్రచారం వేగవంతం చేసిందని, ఇందులో భాగంగా గడప గడపకు వెళ్లి ఈ విషయాన్ని నొక్కి చెబుతున్నారని, ప్రధానంగా మహిళా ఓటర్లు ఈ విషయంలో పాజిటివ్గా స్పందించే అవకాశం పుష్కలంగా ఉందని అంటున్నారు. మరి అదే జరిగితే కుప్పంలో ఫ్యాన్ గిరగిరా తిరిగితే అది ఒక చరిత్రే.